కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన మాస్క్ నిబంధన పక్కాగా అమలు అయ్యేలా చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీసులు. ముమ్మిడివరం ఎస్ఐ కేఎస్ నాగార్జున మాస్కులు ధరించకుండా బయటికి వచ్చిన వారికి అవగాహన కల్పించారు. రెండో స్థాయిలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని ఆయన వెల్లడించారు. మాస్కు ధరించడంపై ప్రజలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. లేదంటే అనవసరంగా మనం ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు రోడ్ల మీద తిరిగేసేసి చేసామనుకో మళ్ళీ ఎదవరికి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం మీ కుటుంబ శ్రేయస్సు కోసం బాగా ఆలోచించి ఏ బాబు ఇను పర్లేదు తీసుకోండి కానీ అది దయచేసి అందరూ కూడా చెప్పింది అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకుని చేసుకోవాలి. ఆటోల్లో నలుగురు ఐదుగురు ప్రయాణిస్తున్నారు ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు. బస్సులో వెళ్తున్నారు 20-30 మంది మాస్కులు పెట్టుకోవట్లేదు. థియేటర్లకు వెళ్ళిపోతున్నారు మాస్కులు పెట్టుకోవట్లేదు. దానివల్ల కరోనా వ్యాప్తి అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ అనేది చాలా ఎక్కువ రేషియోలో ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. వ్యాక్సినేషన్ కూడా ఎక్కువ వేస్తున్నారు కానీ ఎంత వేసినా కానీ మన జనాభా 100 కోట్ల పైన ఉంది. అంతమందికి ఒకేసారి వెళ్ళారు కదా. ఈ లోపల మన అంతా కూడా మన జాగ్రత్త మనం ఉంటే కరోనాను అడ్డుకున్న వాళ్ళం అవుతాం.